ముందుగా అందరికీ నమస్కారం. మేము ఒక ఈరోజు ఉజ్వల క్రియేషన్ బంతిపూల జానకి సినిమా లాస్ట్ డే అండి. ఈరోజుతో సినిమా మొత్తం అయిపోతుంది. దానికి సంబంధించి ఈ ప్రెస్ మీట్. ఇప్పటికీ ఒక 30-40 రోజులు షూట్ చేశాం. చాలా హ్యాపీగా ఉంది. ఫస్ట్ నేను ఫస్ట్ ప్రెస్ మీట్ ఈ సినిమాకి సంబంధించి మాట్లాడుతున్నాం. ఎందుకంటే మోహన్ లాల్ గారు ఈ పోస్టర్ లాంచ్ చేశారు. ఫస్ట్ ఆయన అడగగానే ఆయన లాంచ్ చేశారు. ఆయన మరి ఆయన చేతి మహిమ ఎక్కడ ఎటువంటి ప్రాబ్లం లేకుండా, ఎవరి డేట్స్ ప్రాబ్లం లేకుండా, ప్రకృతి మాకు ఎటువంటి ప్రాబ్లం ఇవ్వకుండా వైజాగ్ హైదరాబాద్లో షూటింగ్ చేసుకున్నాం. ఫస్ట్ థ్యాంక్స్ టు మా ప్రవీణ్ చంద్ర గారు. కేఫ్ మిలాంజ్లో కూర్చొని ఉంటే ఆయన నాకు ఫోన్ చేసి నువ్వే ఈ సినిమాలో కరెక్ట్గా ఉంటుందో ఒక కీ రోల్కి అన్నారు. నేను కరెక్ట్గా ఉండడం ఏంటి సరే అని ఆఫ్టర్ రాజుగారి గది తర్వాత, అంటే శేఖర్ అని మా శేఖర్ విఖ్యాత్ కథ స్క్రీన్ ప్లే ఆయన డైరెక్టర్ గారు కలిసి వచ్చి కూర్చొని కథ చెప్పారండి. ఫస్ట్ నేను 5 నిమిషాలు కథ వినగానే, సార్ ఇది మనం చేసేస్తున్నాం, మీరేం నన్ను మార్చరు కదా, రెమ్యునేషన్ కావాలంటే తగ్గించేసుకున్నాం, నేను చేసేస్తాను సార్ ప్లీజ్ అన్న. చాలా డేట్లు ప్రాబ్లం వస్తాయి, చాలా ఫైనాన్స్ ప్రాబ్లమ్స్ చాలా వస్తాయి, అన్ని సినిమాలు వదులుకుంటూ ఇది చేయడం వల్ల అయినా తెలిసినా కూడా ఈ సినిమా అంటే వర్క్ సాటిస్ఫాక్షన్ చాలా ఉంది. జాబ్ సాటిస్ఫాక్షన్ కన్నా మనకు జాబ్ సాటిస్ఫాక్షన్ బాగా ఇష్టం కాబట్టి ఈ సినిమా కథలో ఒకవేళ ఇలాంటి కథలో నేను ఈ కీ రోల్ మిస్ అయితే లైఫ్లో మళ్ళీ సంపాదించుకోవడానికి ఇంకో 10-20 వేలు పట్టవచ్చు. అంత మంచి వేషం అండి. ఫస్ట్ థ్యాంక్స్ టు డైరెక్టర్ గారు. దెన్ ఎవరు సార్ ప్రొడ్యూసర్ అని అడిగితే కళ్యాణి రామ్ గారు అండి. ఈ ప్రెస్ మీట్లో కూడా వాళ్ళు మీరు గమనిస్తే లేరు. డైరెక్టర్ గారిని నన్ను నమ్మేసి ఆయన ఎప్పుడు ఎంత కావాలి మేనేజర్ని పంపించండి, నేను ఇచ్చి పంపిస్తాను, నేను కథ విన్నాను, డ్యామ్ షూర్ ఇది మంచి సినిమా అని, నేను డైరెక్ట్గా ఆడియో లాంచ్ రోజే మాట్లాడతాను, అంతవరకు నేను లొకేషన్ కూడా రాను అని చెప్పి ఫస్ట్ ఓపెనింగ్ రోజు వచ్చి కొబ్బరికాయ కొట్టి వెళ్ళినాయని ఇప్పటివరకు రాలేదు. అంత నమ్మకం ఆయనకి ఈ స్క్రిప్ట్ మీద. ముందుగా ఆయనకి చాలా పెద్ద పెద్ద థ్యాంక్స్. అలాగే నేను డైరెక్టర్ గారు కూర్చొని ఇందులో ఒక 4 క్యారెక్టర్స్ అండి, చాలా మంచి పిల్లర్స్. 30 రోజులు కావాలి. 30 రోజుల్లో ఇప్పుడున్న పరిస్థితుల్లో ఏ కమెడియన్ దొరకట్లేదు, చాలా కష్టంగా ఉంది. మన సినిమా ఏమో చిన్న సినిమా, ఎలా ఆలోచిస్తూ ఉంటే ఒక్కసారి అడగడంలో తప్పలేదు కదా అని చెప్పి ఫస్ట్ నేను అదుస్ రఘుని కాంటాక్ట్ అయ్యాను. ఇందులో అదుస్ రఘు వన్ ఆఫ్ ద పిల్లర్ క్యారెక్టర్ అండి. ఒక బిల్డింగ్కి 4 పిల్లర్స్ ఎలాగో, ఈ బంతిపూల జానకిలో ఈ జానకి అనే బిల్డింగ్కి ఒక పిల్లర్ అదుస్ రఘు, 2వ పిల్లరు సుడిగాలి సుధీర్, 3వ పిల్లరు రాఘవ, 4వ పిల్లరు చమ్మక్ చంద్ర, మా పిల్లర్ మేస్త్రి మా శకలక్ శంకరు. అంతే మొత్తం కట్టించేది నువ్వే కదా. ఇలాంటి ఒక అద్భుతమైన క్రూ దొరికిందండి. అడగగానే చేసినందుకు ముందు వీళ్ళందరికీ థ్యాంక్స్. మేబీ ఇప్పటి వరకు అందరు దీక్షా పంత్ అని తెలుసు అందరికీ నా పేరు. సో చాలా కాన్ఫిడెన్స్గా మా మూవీ టీం అందరు అంటున్నారు దీని తర్వాత నీ పేరు జానకిగా మారుతుంది అనేసి.